स्वर्गीय नंदमूरी तारक रामाराव स्मारक नाणाल कोनुगोलुकु आयन अभिमानुलु उत्साहं चूपुतुन्नारु। हैदराबाद मिंट कांपौंड लो नाणाल कोनुगोलु कोसं एनटीआर फ्यान्स बारुलु तीरारु। निन्न एनटीआर स्मारक 100 रूपायल कॉइन नु राष्ट्रपति द्रौपदी मुर्मू विडुदल चेशारु। दींतो इवाल्टि नुंचि मिंट कांपौंड लो ई नाणालनु अम्मकानिकि उंचारु। एनटीआर स्मारक कॉइन को संबंधी मरी विवरा प्रतिनिधि करुणाकर। विश्वविख्यात नट सार्वभौमुडु नंदमूरी तारक रामाराव स्मारक नाण्यान्नि केंद्र प्रभुत्वं विडुदल चेसिंदि। ई नाण्यानिकि भारी डिमांड मनं चूस्तुन्नां। प्रस्तुतं मनं मिंट कंपौंड लो उन्नां। मिंट कंपौंड लो ई नाण्यानि कोनुगोलु चेसेंदुकु पेद्द एत्तुन एनटीआर अभिमानुलु बारुलु तीरिन परिस्थिति। ई नाण्यं चाला प्रत्येकतो कूडुकुन्नदि। एनटीआर चेसिन सेवलनु गुर्तिंचिन केंद्र प्रभुत्वं ई मेरकु आयन स्मारक चिह्न नाण्यान्नि विडुदल चेसिन परिस्थिति। मनं नाण्यं चूसिनट्लयिते नाण्यानिकि प्रत्येकतलु उन्न परिस्थितिनि मनं चूस्तुन्नां। नाण्यानिकि संबंधी प्रत्येक मन चूस्ते तेलुगु जाति गर्विंचदग्ग महनीयुडु नंदमूरी तारक रामाराव अनि चेप्पवच्चु। अग्रश्रेणी सिनी नटुडिगा ओ वेलुगु वेलिगिन एनटीआर तर्वात तेलुगुदेशं पार्टीनि एर्पाटु चेसि 9 नेलल्लोने अधिकारंलोकि वच्चि ओक चरित्र सृष्टिंचिन परिस्थिति। सिनिमालतो पाटु राजकीयाल्लोनू अदे स्थायिलो राणिंचिन अति कोद्दि मंदिल्लो एनटीआर ఒకరిగా చెప్పుకోవచ్చు। ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు। నందమూరి కుటుంబీకులతో సమక్షంలో రాష్ట్రపతి భవనంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది। టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబీకులు ఆయనతో సన్నిహితులు ఆయనతో కలిసి పనిచేసిన సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా ఈ యొక్క వేడుకకు హాజరైన పరిస్థితి। మొత్తం ఈ నాణ్యం యొక్క ప్రత్యేకత చూసినట్లయితే మొత్తం 50% వెండి 40% రాగి 5% నికెల్ 5% జింక్ తో ఇనాలని తయారు చేశారు। దేశంలోని ప్రముఖుల సేవలకు గుర్తుగా ఈ రిజర్వ్ బ్యాంక్ ఈ నాణేలను విడుదల చేస్తూ వస్తుంది। మనం చూశాం గతంలో మహాత్మా గాంధీ గావచ్చు జవహర్ లాల్ నెహ్రూ గావచ్చు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ రాజా రామ్మోహన్ రాయుడు వంటి చాలా మంది మహనీయుల యొక్క స్మారక నాణేలను ఇప్పటివరకు విడుదల చేసిన పరిస్థితి। ప్రత్యేక సందర్భాలకు గుర్తుగా ఈ ప్రత్యేక నాణేలను ఆర్బీఐ విడుదల చేస్తూ వస్తుంది। తాజాగా ఎన్టీఆర్ చిత్రంతో నాణ్యం రిలీజ్ చేయడం జరిగింది। దాన్ని సొంతం చేసుకోవడానికి చాలా మంది ఆయన అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు। మింట్ కంపౌండ్ లో ప్రస్తుతం బారులు తీరారు। ఎందుకంటే నాణ్యాన్ని కొనుగోలు చేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు గాని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గాని పెద్ద ఎత్తున బారులు తీసిన పరిస్థితి। ఆన్లైన్ లో కొనుగోలు చేయొచ్చు। హైదరాబాద్ లోని మింట్ కంపౌండ్ లో ఉన్న ఈ యొక్క మింట్ కార్యాలయంలో సేల్ పాయింట్ లో కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చు। ఆన్లైన్ లో కొనుగోలు చేయాలంటే మాత్రం indiagovtmint.in ఈ వెబ్‌సైట్ ద్వారా ఈ యొక్క నాణ్యాన్ని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది। ఈ నాణ్యం రెండు కలర్లలో లభిస్తుంది। గోల్డ్ ఒకటి సిల్వర్ తో పాటు బ్రౌన్ అండ్ yellow ఈ నాలుగు కలర్లలో విడుదల చేసింది। అయితే ప్రస్తుతం మాత్రం yellow అండ్ బ్రౌన్ ఈ రెండు కలర్లలో మాత్రమే ఇక్కడ నాణ్యం అవైలబుల్ గా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం। ఈ నాణ్యం ధర 4850 రూపాయలుగా నిర్ణయించారు। మరో రెండు మూడు రకాల నాణ్యాలను కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి। దీని మనం ప్రస్తుతం చూస్తున్నాం। మొత్తం మీద ఇంటి కాంపౌండ్ వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాం। పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు ఈ నాణ్యాన్ని కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున బారులు తీరారు। లైన్ లో నిలబడి నాణ్యాన్ని కొనుగోలు చేస్తున్న పరిస్థితి। మొత్తం మీద ఎన్టీఆర్ యొక్క ప్రత్యేక చిహ్నం యొక్క నాణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో ఆ నాణ్యానికి తమ దగ్గర ఉంచుకోండి। ఎందుకంటే ఇది ట్రాన్సాక్షన్ కోసం కాదు, ఇది ఏదో ఈ 100 రూపాయల నాణ్యాన్ని తీసుకొని ఏదో కొనుగోలు చేయడం కాదు, ఎన్టీఆర్ యొక్క చిహ్నంగా ఎన్టీఆర్ యొక్క దేశానికి చేసిన సేవల యొక్క గుర్తుకు చిహ్నంగా ఈ నాణ్యాన్ని తమ వద్ద ఉంచుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి। మింట్ కంపౌండ్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఈ నాణ్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం। కెమెరా పర్సన్ రవితో కర్ణాకర్ 10 టీవీ హైదరాబాద్।